रिकॉर्ड। हाँ सदा शिव समारंभाम, सदा शिव समारंभाम शंकराचार्य अस्मदाचार्य पर्यंताम वंदे गुरुपरंपरा वाक्यकारं वररुचिं भाष्यकारं पतञ्जलिं पाणिनिं सूत्रकारं च प्रणमामि मुनित्रयम्। सर्वेभ्यः नमः, स्वागतं च। ఇవాళ చెప్పుకోబోయే సూత్రాలు ఒకసారి చెప్పు। ఏంటండి ఏం చెప్తున్నారండి అన్న? ప్రత్యయం అండి, నమస్కారం అండి। చ ప్రత్యయము, ఈ ప్రత్యయము చెప్పుకునే సూత్రము ఇప్పుడు జిహ్వా మూలాంగులేశ్ छह, जिह्वा मूलांगुलेश छह। इकड़ रेंड पदाल उन्नाई, जिह्वा मूलम अंगुली, जिह्वा मूल अंगुली, रेंड पदाल उन्नाई। ये रेंड पदाल कंटे परंगा छ प्रत्ययम वस्तुंदी। ये अर्थम्लो తత్ర భావ భవః భావం అండి, అవును అంటే జిహ్వా మూలే భవం, అంగుల్యాం భవం, అంటే జిహ్వా మూలే భవం అంగుల్యాం భవం। సప్తమి విభక్తిలో చెప్పుకుంటున్నాము, జిహ్వా మూలంలో ఉంది అని, మూలంలో ఉంది అనే అర్థంలో చెప్పుకుంటున్నాం జిహ్వా మూలే భవం చ అని ప్రత్యయం చెప్పుకుంటున్నాం కనుక ఈ ఆదేశము ఈయ జిహ్వా మూల ఇది అలౌకిక విగ్రహవాక్యం, జిహ్వా మూల నీ చ। తర్వాత మనకి రూపము జిహ్వా మూల శుక్లోపం జరుగుతుంది, ఛ ప్రత్యయం స్థానంలో ఇయ ఆదేశంగా వస్తుంది, ఈయ అని ఉంటుంది జిహ్వా మూల ఇయ। అంతిమ ప్రత్యాంత రూపము జిహ్వా మూలీయ అని ఉంటుంది, ప్రాతిపదిక ప్రత్యాంత ప్రాతిపదిక జిహ్వా మూలీయ రూపము జిహ్వా మూలీయం। ఇక్కడ కేవలం నపుంసకలింగ రూపం ఉంటుందండి, మామూలుగా పుంలింగ స్త్రీలింగాలు కూడా ఉంటాయి। భవం అంటున్నాం కనుక మూలీయం అంటున్నానండి, జిహ్వా మూలీయం అంటున్నాను, భవ అంటే జిహ్వా మూలీయ అవుతుంది। గురుగారు వచ్చింది అన్నారు అంటే భవ అయినా కూడా భవ భవ భవం అనుకోవచ్చు మనం ఇక్కడ భవం అని, అదేనండి అదే మీకు సమాధానం తెలుసు కదండి, మూడు రూపాయలు వస్తాయి ఇక్కడ కూడా, మూడు రూపాయలు వస్తాయి కదా, అవునండి ఓకే వస్తుంది। జిహ్వా మూలీయం అనే రూపం ఏర్పడింది, అలాగే విలియం భవం అంగులీయం రూపం, జిహ్వా మూల
జిహ్వా మూలాంగులేశ్చ అనే సూత్రం చేత మనము ఛ ప్రత్యయము జిహ్వా మూల లి అనే శబ్దాల కంటే పరంగా భవం జిహ్వా మూలే భవం అంగుల్యాం భవం అనే అర్థంలో జిహ్వా మూలీయం అంగులీయం అనే పదార్థం తెలుసు. అదే జిహ్వా మూలీయ ప్రాతిపదిక ప్రాతిపదిక జిహ్వా మూలీయ అని ఉంటుంది, అంగులీయ అని ఉంటుంది. తర్వాత వర్గాంతాచ్చ వర్గాంతాచ్చ అంటే ఇక్కడ చ అంటున్నాడు వర్గాంతాత్ చ అంటే వర్గ ఏమంటాం వర్గే భవం, ఏ వర్గము అనేది చెప్పుకుంటాం అంటే వర్గాలు ఉంటాయి కదా, వర్గాలలో కూడా ఉంటే అంటే వర్గాలలో ఉన్నటువంటివి వర్గే భవం. లేకపోతే వర్గే భవం జాత కాదు, వర్గే భవ లేదా వర్గే భవం వర్గే భవా విధానం. ఉదాహరణగా అంటే ఇక్కడ చ అంటున్నాం కనుక కూడా అని పైన చెప్పుకున్న చ ప్రత్యయం చెప్పుకుంటున్నాము. వర్గాంతాత్ ఏంటండి సప్తం అంటున్నారు కదా వర్గాంతాత్ అంటున్నారు సూత్రం అండి వర్గాంతాత్ సూత్రం చెప్పానండి వర్గే భవమేనండి వర్గే భవం అదే సప్తమిలోనే సప్తమిలోనే సప్తమిలోనండి సప్తమిలోనే వర్గే భవం అంటే ఏ వర్గము క వర్గము చ వర్గము ఇలాగ అంటే వర్గాలు మనకు పరిచయం ఉన్న వర్గాలు అక్షరాలు తెలుసుకొని ఉదాహరణగా చెప్పుకుంటున్నాము. ఛాత్రుల యొక్క వర్గము అలా కూడా మీరు చెప్పుకోండి, ఛాత్రవర్గే భవ భవ ఛాత్రుల యొక్క వర్గంలో కూడా ఉన్నాడు, ఈ విధంగా కూడా చెప్పుకోవచ్చు. కవర్గే భవం గీయం అని అవుతుంది, అంటే ఛ ప్రత్యయం అనుకుంటున్నాం కనుక కవర్గీయం అవుతుంది. లేకపోతే ఛాత్రవర్గే భవ భవ అంటే ఛాత్రవర్గీయ అవుతుంది పుల్లింగంలో చెప్పుకుంటే. రూపం అయితే కవర్గీయ అదే ప్రాతిపదిక రూపం, ప్రత్యయాంత ప్రాతిపదిక రూపము కవర్గీయ లేదా చవర్గీయ లేకపోతే ఛాత్రవర్గీయ ఈ విధంగా. తర్వాతి సూత్రము తత ఆగత ఆగత తత ఆగత అంటే అక్కడి నుంచి వచ్చినవాడు అంటే అక్కడి నుంచి అంటే మీకు ఇక్కడ అర్థమవుతుంది మనకి సప్తమి పంచమి అని పంచమి అవునండి పంచమినండి సృఘ్నాత్ ఆగత సృఘ్నము అనే దేశం నుంచి వచ్చినవాడు సృఘ్నాత్ ఆగత. ఇక్కడ సృఘ్న కంటే పరంగా అన్ ప్రత్యయం చెప్పుకుంటున్నామండి, స్రౌఘ్న అనే రూపం ఏర్పడుతుంది ప్రత్యయాంత ప్రాతిపదిక రూపం స్రౌఘ్న. ఆగత అంటే స్రౌఘ్న, ఆగత అంటే స్రౌఘ్నీ అవుతుంది అన్ ప్రత్యయం కనుక ఇంగీపు. అది గమనించాలి మనం, ఇంగీపు ఎక్కడెక్కడ వచ్చుకుంటున్నాయి చెప్పుకున్నామనేది గుర్తు పెట్టుకొని చెప్పుకోవాలి. తర్వాతి సూత్రం ఠగాయ స్థానేభ్య ఠగాయ స్థానేభ్య ఆయస్థానేభ్య ఠక్ ఇలా చెప్పుకోవచ్చింది అంటే ఆయస్థానేభ్య అంటే ఆయస్థానముల కంటే పరంగా
ఠక్ ప్రతి అని చెప్పుకుంటున్నాము. ఆయస్థానం అంటే ట్యాక్స్ కలెక్ట్ చేసి పెడతాం కదండి, డబ్బులు వచ్చేస్తాం. ఏంటండి వచ్చేస్తాను, రాబడి వచ్చేస్తాను, రాబడి వచ్చేస్తాడు. ఆయ అంటే ట్యాక్స్ అండి, ట్యాక్స్ కలెక్షన్. ఆయకర్ భవన్ ఇలా అంటాం కదండి, అదే కలెక్షన్, కలెక్షన్ 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 చేసే స్థలం అనమాట. కలెక్షన్ అనుకోవచ్చు, అదే అంటే మరి కలెక్షనే కదా, ఆయకర్ భవన్ అంటే అదే కదా, ఇన్కమ్ ట్యాక్స్ పన్ను, పన్ను అవునండి. ఆయకర్ అంటే ఆదాయము, ఆయ అంటే కదా. అవునండి, ఆ ఆయస్థానములు ఏవైతే ఉంటాయో అటువంటి స్థానాల కంటే పరంగా, అంటే అవి నాకు తెలిసిన ఉదాహరణ శుల్కశాల అని. రూపాయ స్థానాయ పవిత్రాయ, పవిత్రాయ రూపాయ స్థానాయ అలా అనకొచ్చు, అలా అనుకోవచ్చు సార్. నాకు అర్థం కాలేదు. అంటే స్థానీయ ఉన్నాం అనుకోండి, అవునండి ఆయా స్థానమై ఉండాలండి. అలాగే స్వరూపాయ, అయ్యో కాదండి, కాదు 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 కాదు, అంతంలో ఆయా అనుకుంటున్నారా మీరు, కాదండి. అలా కాదండి, కాదండి. ఆయస్థానములు అంటే ఎక్కడైతే ఈ శుల్కము లేదా ఐ మీన్ ట్యాక్స్ కలెక్ట్ చేస్తామో, కలెక్ట్ చేసి పెడతారో, లేకపోతే అటువంటి ఆయకర్ భవన్ ఇలా మనం వాడుకలో ఉన్నాయి కదా, ట్యాక్స్ ట్యాక్స్ ఆఫీసెస్. ధన్యవాదాలు. ఆదాయం కాదండి, పన్నే అవుతుందండి. పన్ను పన్ను కర్ర అంటే పన్ను కదా. ఆదాయం అంటే ఇన్కమ్ అండి, ఇన్కమ్ ట్యాక్స్ కలెక్ట్ చేసే ప్లేస్ అండి ఇక్కడ. అంటే పన్ను శుల్కం, శుల్కం కింద అనుకోవచ్చు. శుల్కశాలాయాః ఆగతః, అక్కడి నుంచి వచ్చిన వాడు అనే అర్థంలో చెప్పుకుంటున్నామండి. ధన్యవాదాలు. అక్కడి నుంచి వచ్చిన వాడు అని చెప్తే శుల్కశాలాయాః ఆగతః, శుల్కశాల నుంచి వచ్చిన వాడు, ఠక్ ప్రత్యయం చెప్పుకుంటున్నామండి. అది ఒక్కటండి వినయ్ గారు. ఆపణాతాగత ఆపణిక అవుతుంది, అంటే ఆపణని అంటే దుకాణంలో అతనికి డబ్బులు వస్తాయి కదా. అంటే పన్ను ఒకటే కాదనుకుంటున్నాను నేను, దుకాణం నుంచి అతనికి డబ్బులు వస్తాయి కాబట్టి అందువల్ల అక్కడ ఆపణాతాగత ఆపణిక అనే ఒక ఇది కూడా ఉందేమో. ఆదాయం ఉందండి, ఆదాయం ఆదాయం వచ్చేది, ఆదాయం వచ్చే స్థానంలో పన్నుకి గవర్నమెంట్ కి ఆదాయం వస్తుంది కాబట్టి అది కూడా చెప్పుకోవచ్చు. అది రాజుగారికి ఆదాయం ఉంది, దుకాణం నుంచి దుకాణదారికి ఆదాయం ఉంటుంది కదా, అంతే కదండి. అవునండి. వినిపించట్లేదు. ఆదాయం వచ్చే స్థానంలో అని చెప్తున్నారండి, చెప్పుకుంటున్నాను అనుకున్నాం, అడుగుదాం నేను తర్వాత ప్రస్తుతం వరకు. ఆదాయం వచ్చే స్థానముల కంటే పరంగా ఠక్ ప్రత్యయం విధించుకుంటున్నాము. ఏ అర్థంలో అంటే అక్కడి నుంచి వచ్చినది లేదా వచ్చిన వాడు లేకపోతే వచ్చిన ఆమె అనే అర్థాలలో. శుల్కశాలాయాః ఆగతః ఠక్ కనుక నేను వివరించట్లేదు, శౌచాలికః అవుతుంది రూపం. ఆగతః అంటున్నాం కనుక, ఆగతా అయితే శౌల్కశాలికీ అవుతుంది. ఇక్కడ స్త్రీలింగంలో ఇంగి ప్రత్యయం వస్తుందండి, అందుకని శౌల్కశాలికీ అవుతుంది. తర్వాతి సూత్రము, తర్వాతి సూత్రంతో మనం చెప్పుకునే ప్రత్యయము ఊయ్ అనే ప్రత్యయం అండి. ఊయ్ వకార ఉకార చివరిగా పంచమాక్షరం ఊయ్.
విద్యా యోని సంబంధేభ్యో ఉయ్. విద్యా యోని సంబంధేభ్యో ఉయ్ అంటే విద్యకి సంబంధించినది అయినా యోనికి సంబంధించినది అయినా వాటికంటే పరంగా ఉయ్ అనే ప్రత్యయం వస్తుందండి. ఏ అర్థంలో అంటే ఆగత అనే అర్థంలోనే, తత ఆగత అనే అర్థంలోనే అంటే విద్య అక్కడి నుంచి వచ్చినది. విద్య ఎవరి దగ్గర నుంచి విద్య తెచ్చుకుంటామో అక్కడి నుంచి వచ్చిన వాడు అనే అర్థం. తత ఆగత అనే అర్థంలో ఉపాధ్యాయాత్ ఆగత అని అనుకోండి, మీకు ఉదాహరణ చెప్తే అర్థమైపోతుంది. ఉపాధ్యాయాత్ ఆగత లేకపోతే యోని సంబంధంలో చూసుకుంటే మాతామహాత్ ఆగత పితామహాత్ ఆగత ఈ విధంగా. ఇప్పుడు ఉపాధ్యాయాత్ ఆగత అంటున్నాము, ఉపాధ్యాయుడి నుంచి వచ్చిన అదే విద్యని తెచ్చుకున్నవాడు అనే అర్థంలో చెప్పుకుంటున్నాను ఇక్కడ. అంటే విద్యాలు అంటే మనకి గురువులు ఉపాధ్యాయులు ఇస్తారు కనుక ఉపాధ్యాయాత్ ఆగత. ఊయి ప్రత్యయం అండి, ప్రత్యయం ఊయి కనుక ఇత్ ఆది వృద్ధి ఏంటండి ఆదేశం ఏమైనా వస్తుందా ఊనికి చెప్తున్నానండి. అదే ఇప్పుడు వకార ఉకారం ఊ స్థానంలో అక ఆదేశంగా వస్తుందండి. కాదండి కాదు కాదండి, వకార స్థానంలో అవాదేశం రావటం గురించి చెప్పట్లేనండి. ఊ వకార ఉకారములు ఊ స్థానంలో అక అనే ఆదేశంగా వస్తుందండి. అంటే ఇంతకుముందు చెప్పుకున్నాం మనము యు స్థానంలో అన అనే ఆదేశంగా, అదేవిధంగా ఈ ఉ స్థానంలో అక అనే ఆదేశంగా వస్తుందండి. అప్పుడు ఉపాధ్యాయాత్ ఆగత ఈ అర్థంలో ఔపాధ్యాయక అవుతుంది రూపం అంటున్నాం కనుక ఔపాధ్యాయక అవుతుంది. ఔపాధ్యాయక ఎందుకైందో మీకు అర్థమైంది అనుకుంటున్నాను. అంతేనండి. అలానే మాతామహాత్ ఆగత మాతామహక అవుతుంది. పితామహాత్ ఆగత పైతామహక అంతేనండి. అంతేనండి సరిపోయింది. ఉయ్ అనే ప్రత్యయము గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఊ స్థానంలో వస్తుంది అంతేనండి, అది కూడా గుర్తుపెట్టు. అవునండి అదొకటి గమనించుకోవాలి. అంతేనండి. అనంత్ గారు అలాగే మీరు చెప్పు. తర్వాత ఇంకొక మూడు సూత్రాలు ఉన్నాయండి, అన్ని కూడా అణు ప్రత్యయానికి సంబంధించినవి. ఇందులో మొదటిది ప్రభవతి, ఆ సూత్రం ప్రభవతి అంటే ప్రభవతి అనే అర్థంలో అణు ప్రత్యయం వాడుతుంది విధిస్తున్నారండి. ఇక్కడ ప్రభవతి అంటే పుట్టుట, అది అంటే ప్రభవతి కదండి. ప్రభావతి అండి, బానే వస్తుంది కదా ప్రభావతి వస్తుంది, వాక్ దీర్ఘం లేదు కదా ప్రభావతి.
దీర్ఘం లేదని మామూలు దీర్ఘం లేకుండానే చెప్తున్నారు ప్రభవతి అని చెప్తున్నాం కదా అంతే హ్రస్వమే పలికారు మీరు సరిగ్గా వినలేదు సారీ పర్లేదండి ప్రభవతి దీని అర్థం అంటే పుట్టుట అంటే దీనికి దీనికి పైన ఇంతకు ముందు తత ఆగత అని ఒక సూత్రం చెప్పారు కదా అక్కడి నుంచి తత అంటే అక్కడ దానికి సంధి ఇచ్చేది తత ఆగత అని ఆ తత అనేది ఇక్కడ అనువర్తిస్తుంది తత ప్రభవతి అని ఇక్కడ మనం తీసుకోవాలండి తీసుకుంటే ఇక్కడ తత అంటే ఇక్కడ పంచమ్యంతంలో ఉన్నది అది ఆ అర్థంలో తీసుకోవాలి ఇక్కడ అప్పుడు ఇప్పుడు ఏంటది అంటే హిమవత్ అనే శబ్దం ఉంది కదా అంటే హిమవత్ పర్వతం అని చెప్పేటప్పుడు దాని యొక్క పంచమ్యంత రూపం ఏమిటి హిమవత హిమవత ప్రభవతి అని చెప్పారు హిమవత ప్రభవతి అంటే ఎవరికి చెప్తున్నావు అంటే గంగకి చెప్తున్నావు అనమాట ఇక్కడ గంగ అని హిమవత ప్రభవతి ఇక్కడ ఈ ప్రభవతి అనే అర్థం వచ్చేటప్పుడు అన్న ప్రత్యయం విధిస్తున్నారండి అందువల్ల ఇప్పుడు దీనికి చూడండి హిమవత ప్రభవతి అన్నాం ఇది లౌకిక విగ్రహవాక్యం అదే అలౌకిక విగ్రహవాక్యం చెప్తున్నాను అనుకోండి హిమవత అన్న అంటాం మీకు అన్న ప్రత్యయంకి ఎలా ఈ ఏంటి రూపసిద్ధి అవన్నీ ఇంతకుముందు చాలాసార్లు వినున్నాం దానికి ఏంటిదే నిత్ ఆది వృద్ధి వస్తుంది ఇవన్నీ చేసుకుంటే మీకు హైమవత లేదా అన్న ప్రత్యయానికి ఏంటిది స్త్రీలింగ రూపం అయితే నీప్ వస్తుంది అక్కడ ప్రాతిపదిక కంటే పరంగా నీప్ ప్రత్యయం వచ్చి హైమవతి అనే రూపం సిద్ధిస్తుంది ఇక్కడ అంటే హిమవత ప్రభవతి హైమవతి గంగ అనమాట ఇలా చెప్పుకోవచ్చు అండి హిమవత ప్రభవతి ఆ ప్రభవతి అనే అర్థంలో అన్న ప్రత్యయం ఈ విధంగా విధిస్తున్నారు ఇలాగే ఇంకా తర్వాత అభినిష్క్రామతి ద్వారం అభినిష్క్రామతి ద్వారం అని ఒక సూత్రం ఉందండి ఇదేంటంటే అంటే అభినిష్క్రామతి అన్నారు కదా అంటే దీని అర్థం లేదా దీని సందర్భం ఈ సందర్భం చెప్తాను ఒకసారి ఒక ఉదాహరణ ఉపయోగించి అంటే ఇక్కడ ఉదాహరణ ఎలా తీసుకుంటే కన్యాకుబ్జం అనే నగరం ఉంది ఇంకో నగ దాని చుట్టుపక్కల దానికి దగ్గరలో ఇంకో నగరం శృగ్నహ అనే ఇంకో నగరం ఉంది ఇప్పుడు అంటే పూర్వకాలం ఈ నగరాలకి ఏదో కోట లేకపోతే ద్వారాలు ఇవన్నీ ఉండేవి ఈ ద్వారం దాటి ఈ కన్యాకుబ్జం దాటి వెళ్ళాలంటే ఆ ద్వారాన్ని దాటుకొని అటువైపు ఉన్న నగరం ఆ దారి వెంట వెళ్తే ఆ నగరం వస్తుంది అనమాట సో అలాంటి ద్వారాలు ఉండేవి సో ఆ ద్వారాలకి అంటే ఇప్పుడు ఇక్కడ ఈ సూత్రం ఇప్పుడు ఈ సూత్రంకి వస్తే ఈ సందర్భంలో అభినిష్క్రామతి ద్వారం అన్నప్పుడు ఎవరైనా అంటే నిష్క్రమణ అంటే నిష్క్రమిస్తున్నాం అంటే వెళ్ళిపోవడం ఒక ఊరు నుంచి ఇంకో ఊరికి వెళ్తుంది ఆ ద్వారాన్ని దాటాల్సి వస్తుంది ఆ ద్వారాన్ని దాటాల్సి వస్తుంది కదండి ఆ ద్వారానికి వేరే ఇంకొక పేరు అంటే ఒక పేరు విధిస్తున్నారన్నమాట ఈ ద్వారానికి ఇలాంటి పేరు చెప్పవచ్చు ఈ ద్వారానికి అన్నమాట ఏ ద్వారం అయితే మనని ఒక చోట అంటే ఇక్కడి నుంచి మనం నిష్క్రమించి ఇంకొక నగరానికి అభిముఖంగా వెళ్ళాల్సి వస్తుంది కదా ఇప్పుడు అంటే ఇప్పుడు నేను కన్యాకుబ్జం నుంచి ఏంటది శృగ్నహ అనే వెళ్తున్నాను అనుకోండి దానికి అభిముఖంగా వెళ్ళాలి కదా సో అలా వెళ్తున్నప్పుడు ఈ ఒక ద్వారాన్ని దాటాల్సి వస్తుంది అప్పుడు ఇప్పుడు ఒక పేరు విధిస్తున్నారండి అంటే ఇలాంటి పేరు చెప్పుకోవచ్చు అని చెప్తున్నారు అదేమిటో ఇప్పుడు చూద్దాం అది అభినిష్క్రామతి ద్వారం అన్నప్పుడు ఇప్పుడు వెళ్ళేది శృగ్నహ కదా దానికి అన్న అంటే శృగ్నం అభినిష్క్రామతి అనమాట ఇక్కడ శృగ్నం అనేది ద్వితీయాంత పదం అండి ఇది శృగ్నం అభినిష్క్రామతి కాబట్టి ఇక్కడ ఈ అభినిష్క్రామతికి అన్ను విధిస్తే శృగ్నం అన్న వేసుకోవచ్చు ద్వితీయాంత పదం ఇది ఏది శృగ్నం అనేది సో ఈ అన్న మళ్ళీ ఈ ప్రక్రియ అంతా జరిపితే మీకు శ్రౌగ్న అంటే శ్రౌగ్న అని వస్తుంది శ్రౌగ్న అదే శ్రౌగ్నం అండి ద్వారం అని చెప్పుకుంటున్నాం కదా అది నపుంసకలింగంలో శ్రౌగ్నం అని వస్తుంది అక్కడ మనకి
అంటే ఆ ద్వారానికి శ్రౌఘ్నం అంటే ఏ ఏ ద్వారాన్ని దాటుకొని మనం శ్రౌఘ్నం అనే నగరంకి అభిముఖంగా మనం వెళ్తామో ఆ ద్వారానికి శ్రౌఘ్నం అనే పేరు అది అభినిష్క్రామతి ద్వారం అనే సూత్రానికి అర్థం ఇదన్నమాట. ఇంకా నెక్స్ట్ తర్వాత సూత్రం కూడా అంటే ప్రత్యందేనండి. సోస్య నివాస, సోస్య నివాస దీనికి సంధి సహ అస్య నివాస, సహ అస్య నివాస మూడు పదాలు. సహ నివాస ఈ రెండు ప్రథమాంతాలు. అస్య అనేది షష్ఠి. దీని అర్థం అంటే అది వీని యొక్క నివాసము, అది వీని నివాసము నివాసము అనే అర్థంలో చెప్తున్నారు ఇక్కడ. ఇప్పుడు మళ్ళీ ఇదే శృగ్న అనే నగరం తీసుకుంటే శృగ్న అస్య నివాస, ఇక్కడ కూడా అణుప్రత్యయం విధిస్తున్నారు కాబట్టి రూపం శ్రౌఘ్న 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 అని వస్తుంది. శ్రౌఘ్న అంటే ఇక్కడ ఏంటంటే ఎవరైతే శృగ్న అనే దాన్ని తన నగర అనే నగరంలో నివసిస్తున్నారో లేకపోతే అదే అతనికి నివాసంగా గలదో అతను శ్రౌఘ్న అవుతారు అన్నమాట. అదే మీరు స్త్రీ ఇక్కడ అణుప్రత్యయం సాధారణంగా స్త్రీలింగంలో జ్ఞీ ప్రత్యయం వస్తుంది, సాధారణం కాదు నీ ప్రత్యయమే వస్తుందండి. అందువల్ల స్త్రీ ఒక స్త్రీ ఎవరని చెప్పుకపోతే ప్రౌఘ్ని అని చెప్పుకోవచ్చు ఆ వ్యక్తికి. అది ఇది సోస్య నివాస అనే సూత్రార్థం అండి. ఇది వినయ్ గారు ఇప్పుడు ఇవాళ అనుకున్న సూత్రాలు అంతేనండి. అంటే చెప్పుకున్న సూత్రాలలో కొన్ని తప్పులు చెప్పాను అనమాట, అవి ఒకసారి ఇప్పుడు చెప్తాను. నేను చెప్పిన సూత్రాల్లో ఎక్కడ తప్పులు చెప్పాను ఆ సూత్రాలు మాత్రమే చెప్తాను ఒకసారి. ప్రత్యయ ఉత్తర పదవయోశ్చ అనే సూత్రం చెప్తూ యుష్మద్ అస్మద్ ఈ రెండు శబ్దాల కంటే పరంగా చ ప్రత్యయం ఏకవచనంలో చెప్పుకునేటప్పుడు మా పర్యంతం అని చెప్పాను కదండి, మకార అకారాలని చెప్పాను అది తప్పు. మా పర్యంతం అంటే మకారం వరకే అని అర్థం అండి. యుష్మద్ అనే శబ్దంలో మకారము ఉంటుంది కదా, యుష్మద్ యుష్మ అద్ ఇలా విడదీసుకుంటే యుష్ అంటే మకారాంతం వరకు అని, మా పర్యంతం మకారాంతం వరకు. అస్మ అద్ విధంగా యుష్మ అద్ అస్మ అద్ ఈ మా పర్యంతం త్వమౌ అని చెప్పేసి చెప్పుకున్నారండి. అంటే త్వ యుష్మ అదే యథాసంఖ్యంగా యుష్మ స్థానంలో త్వ అనే ఆదేశంగా వస్తుందండి. యుష్మ స్థానంలో త్వ అనే ఆదేశంగా వచ్చి త్వ అద్ అని ఉంటుంది రూపం. అంటే రూపం అంటే ప్రక్రియలో త్వ అద్ వరకు వచ్చాము. ఇప్పుడు ఈ త్వ అద్ దగ్గర పరరూప సంధి జరుగుతుందండి. ఈ పరరూప సంధి చెప్పుకోకపోతే ఇప్పుడు ఇక్కడ దీర్ఘసంధికి అవకాశం ఉంది. ఆ దీర్ఘసంధి జరగకుండా పరరూప సంధి జరుగుతుంది. ఇక్కడ పరరూప సంధి అంటే పరంగా ఉన్న అచ్చు ఏకాదేశం అవుతుందండి. ఉంటున్నప్పుడు ఏంటండి అదే రూపం త్వద్ద అవుతుందండి. నిన్న చెప్పినప్పుడు కూడా రూపం త్వద్ద అని చెప్పేశాను, అది తప్పని చెప్తున్నానండి ఇప్పుడు ఇంకొకసారి. యుష్మద్ అస్మద్ ఈ రెండు పదాల కంటే పరంగా చ ప్రత్యయము
ఏకవచనంలో చెప్పుకుంటున్నప్పుడు అంటే అయం ఇయం అర్థంలో చెప్పుకుంటున్నప్పుడు ఏకవచనంలో అయం ఇయం అర్థంలో చెప్పుకుంటున్నప్పుడు యుష్మద్ అస్మద్ పదాల కంటే పరంగా చ ప్రత్యయము ఉన్నప్పుడు ఈ రెండు పదాలలోనూ మకార వరకు అని ఈ రెండు పదాలలో మా పర్యంతం ఈ రెండు పదాలలో మకారం వరకు అంటే మకారం వరకు ఒక భాగం చేసి చెప్తున్నానండి ఇప్పుడు యుష్మ అని యుష్మద్లో మకారం వరకు ఒక పదం అనుకుంటే ఐ మీన్ ఒక భాగం అనుకుంటే యుష్మ అద్ అస్మ అద్ రెండు భాగాలు చేశానండి యుష్మద్ అనే యుష్మ అద్ అస్మ అద్ అని ఇది ఎందుకు చేశానంటే మా పర్యంతం అని చెప్తూ మా పర్యంతము త్వము అంటాడండి మా పర్యంతం త్వము అంటున్నాడు యథాసంఖ్యంగా అంటే స్థానంలో త్వ ఆదేశంగా వస్తుంది అస్మ స్థానంలో మా ఆదేశంగా వస్తుంది ఇక్కడ మా అంటే ఆదేశంగా వచ్చే మా మాత్రం మకార ఆకారమేనండి యుష్మ ముందు యుష్మద్ చెప్పేస్తాను అస్మద్ సులభంగా అర్థమవుతుంది యుష్మ అద్ యుష్మ త్వ ఆదేశంగా వస్తుంది తకార వకార ఆకారములు త్వ త్వ అద్ అని ఉంటుంది ఇప్పుడు యుష్మ అద్ త్వ ఆదేశంగా వచ్చి త్వ అద్ ఇది క్లియర్ ఇది క్లియర్గా ఉందండి ఇప్పుడు ఈ త్వ అద్ దగ్గర ఉన్నప్పుడు ఇక్కడ దీర్ఘ సంధికి అవకాశం ఉంది కదండి ఇక్కడ సంధి రాకుండా పరరూప సంధి జరుగుతోంది ఇక్కడ జరగకుండా పరరూప సంధి జరుగుతోంది పరరూప సంధి అంటే రెండు అచ్చులు ఉంటాయి పూర్వంగా పరంగా అంటాము ఉత్తర పదము పూర్వ పదము ఈ పూర్వంగా ఉన్న అచ్చు ఉత్తరంగా ఉన్న అచ్చు ఇక్కడ ఈ ఏదైతే పరంగా ఉందో అచ్చు అంటే పూర్వము పరము అనుకుంటే ఈ అచ్చు ఏదైతే ఉంటుందో అది లోపం జరిగి అంటే లోపం అని చెప్పకూడదు ఈ రెండు అచ్చు స్థానంలో పరంగా ఉన్న అచ్చు ఆదేశంగా వస్తుందండి ఏకాదేశం అవుతుంది అక్కడ పరరూప సంధి జరుగుతుంది పరంగా ఉన్న అచ్చు ఏకాదేశంగా వచ్చి త్వద్ అనే రూపం మారుతుంది అంటే ఇక్కడ త్వలో ఉన్న ఆకారము ఇంకా పరంగా ఉన్న అద్దులో ఉన్న ఆకారము ఈ రెండింటి స్థానంలో పరంగా ఉన్న ఆకారమే ఆదేశంగా ఉంటుంది ఇక్కడ లోపాలనే చెప్పకూడదండి అందుకని చెప్పట్లేదు లోపం అని చెప్తే ఇది లోపం జరిగిపోతుందని చెప్తామా లేదా చెప్పకూడదు అని చెప్పి చెప్పారు గురుగారు ఒకసారి ఈ పరంగా ఉన్న ఇక్కడ పరరూప సంధి జరిగినందుకు త్వద్ అనే రూపం ఏర్పడుతుంది ఇది ఇంపార్టెంట్ పాయింట్ అండి ఇక్కడ పరరూప సంధి అనేది గుర్తుపెట్టుకోవాలి అదేవిధంగా యుష్మ అద్ ఎలా అనుకుంటున్నాము ఇప్పుడు అదేవిధంగా అస్మ అద్ అని అనుకుందాము ఈ అస్మ స్థానంలో మకార ఆకారములో ఆదేశంగా వస్తాయండి మ ఆదేశంగా వస్తుంది అద్దని ఉంటుంది మళ్ళీ పరరూప సంధి జరుగుతుంది జరిగినప్పుడు మద్ద అనే రూపం ఏర్పడుతుంది మళ్ళీ రూపాలు మీకు తెలిసినవే త్వదీయ మదీయ నేను చెప్పుకున్నాము ఈ ప్రక్రియ నేను తప్పు చెప్పానండి అంతే తర్వాత ఆగమం చెప్పుకున్నాం కదండి ట్యూట్యుల్ అనే ప్రత్యయాలు చెప్పు సూత్రం సాయంచిరం ప్రహ్నే ప్రాగే వ్యయేభ్యుట్ చ ఈ సూత్రం చెప్పుకుంటూ సాయం చిరం ప్రహ్నే ప్రాగే అవ్యయేభ్య అవ్యాల కంటే వీటికంటే పరంగా
ట్యూటిల్ ప్రత్యయాలు ఉన్నప్పుడు తుట రాగం వస్తుందని చెప్పుకుంటున్నాము. అప్పుడు నేను సాయంత్ అంటే ఆగమము ప్రాతిపదికే విధించానండి, ఆగమము ప్రత్యయానికే వస్తుంది. అంటే సాయం తుట్టులో సకారం ఉంటుందని చెప్పుకున్నాము, సాయం అన అని చెప్పుకున్నాం కదండి, సాయం తన అవుతుంది, సాయం తన. తర్వాత సాయం తన అనే రూపం ఏర్పడుతుంది. ట్యూటిల్ ఈ రెండు ప్రత్యయాలలోనూ యు మిగులుతుంది, యు స్థానంలో అన ఆదేశంగా అవుతుంది. ఇప్పుడు సాయం శబ్దం కంటే పరంగా ట్యూటిల్ ప్రత్యయాలు ఉన్నప్పుడు తుట్టాగమంగా వచ్చింది. తుట్టాగమము వచ్చి అందులో టకారం ఇత్సం కలిగి లోపిస్తుంది, ఉకారం ఉచ్చారణార్థం. సాయం త్ అన, సాయం తన అవుతుంది అప్పుడు. సాయం తన ఇక్కడ సపరేట్ గా చెప్తున్నానండి, సాయం అంటే ఈ తకారము ప్రత్యయానికి ఆగమం, ప్రత్యయానికి ఆగమంగా వచ్చినట్టు తీసుకోవాలి. ఇక్కడ ఆగమం వచ్చింది. అది ఆద్యంతో టకితో ఉంది కదండి మనకి, ఆద్యంతో టకితో అందుకని ముందరికి వచ్చి అంతేనండి. ప్రత్యయం ముందల తుట్ట ఆగమంగా వచ్చింది అంతేనండి. అది నిన్న తప్పు చెప్పాను, అది సాయంత్ అనే అది ప్రాతిపదిక అంతంలో కల్పేశాను, తప్పు అంతేనండి. అది ఒకసారి చెప్దామని చెప్తున్నాను. ఇది అదేవిధంగా సాయం తన సాయంతన రూపం ఏర్పడుతుంది. మిగతా రూపాలు అదే విధంగానే వస్తాయండి. ప్రక్రియ మాత్రం ఈ ఆగమ ప్రత్యయానికని చేసుకోవాలి, స్టెప్స్ లో మనం వేసుకునేటప్పుడు అది గుర్తుపెట్టుకోవాలి. తర్వాత ఇంకో విషయం చెప్పలేదండి, నిన్న అవ్యయాలు చెప్తూ అవునండి. సాయంభవం అంతే, సాయంభవమేనండి. అర్థమైతే భవ జాతనండి, నేను ప్రక్రియ తప్పు చెప్పాను, పదం తప్పు చెప్పారు. ప్రక్రియ దీనికి ప్రత్యయానికి ఆగమంగా వస్తుంది చెప్పటం తప్పు చెప్పానండి. అది అంతేకాదు, అది చెప్పానండి. అందుకని ఇంకొక విషయం మిస్ చేశాను ఏమిటి అని అంటే, తెప్ప ప్రత్యయం చెప్పుకుంటూ అభ్యయాల కంటే పరంగా తెప్పం చెప్పు అభ్యయ తెప్ప అని, అక్కడ నీ అనే అభ్యయం చెప్పుకున్నాము. అది ధ్రువం అనే అర్థంలో ఉంది. అంటే ధ్రువం అంటే ఎప్పుడు స్థిరంగా ఉంటుందనే అర్థంలో చెప్పుకుంటాం కదండి. ధ్రువం అంటే ఆ అర్థంలో నీ అనే అవ్యయం చెప్పుకుంటాం. అవ్యయాత్యప్పండి, అవ్యయాత్యప్ చెప్తూ అందులో అవార్తికం చెప్పుకుంటాం ఒకటి, అవార్తికం చెప్పలేదు. అవార్తికంలో అవార్తికం ద్వారా మనం నీ అనే అవ్యయం కూడా తీసుకుంటున్నాము. రూపం నిత్యం అది చెప్పుకున్నామండి. అంటే దానికి అర్థము ధ్రువం అనే అర్థంలో అంతేనండి. అయిపోయాయి కదా, అయిపోయాయండి.
గురువు గారు హలో గురుగారు, గురుగారు మేము ఇవాళ అనుకున్న సూత్రాలు అయిపోయాయి గురుగారు, సమయం ఉంది. అనంత కృష్ణ గారు అనంత కృష్ణ గారు లేరండి, అంటే ఆయన పర్వాలేదు, లేని వాళ్ళు కొంచెం చెప్పలేదు, దౌర్బల్ వారు లేరు కదా, లేరు గురువు గారు, వారు కూడా రాలేరండి. ఇప్పుడు నీ అంటే ఏం చెప్పారు అంత్యంగా మీరు ఆఖరి చెప్పింది? ధ్రువం అనే అర్థంలో తీసుకున్నామన్నాను గురు. అది ఏం చెప్పారు అంటున్నా, స్థిరమని చెప్పారు, ధ్రువం అంటే స్థిరమని అర్థం. అవును, అంటే ధ్రువం అంటే ఏం చెప్పారు అర్థం ఏం చెప్పారు? సరేనండి, దేనికంటే సూత్రం ఏం చెప్పారు? ప్రత్యయం పరంగా వస్తుందని చెప్పాను గురువు. అంటే ఇప్పుడు అవ్యయం ఏమిటి ఇక్కడ? అవును, ఎలా అయింది అవ్యయం? పర్వాలేదు, మీకు ప్రశ్న కాదు ఇది. తర్వాత ఆ లోకము చూసేవాడు చూడండి, మనం ఏదైతే అనుకుంటున్నామో అదే తప్పు రాస్తున్నారు. ధ్రువ అన్నప్పుడు ఏం రాయాలని చెప్పాను? టెక్స్ట్ బుక్ లో చూడండి ఏం రాస్తుందో, అంటే మీరు చూసారో లేదో తెలియదు, అంటే పుస్తకాలు చూసి కొంచెం ప్రిపేర్ అయ్యి చెప్పండి. అంటే నేర్ ధ్రువే అన్నప్పుడు ఏం రాశారు? ఎవరిదారిన పుస్తకం ఉంటుంది అక్కడ? ఉన్నారా అక్కడ పద్మ గారు? వెళ్ళారు మీ దగ్గర? ఉందా బుక్ ఉందా అక్కడ మీ దగ్గర? మీ దగ్గర లేదేమో. ఉన్నారా పద్మగారు? వేదాంతం వారు కూడా ఉన్నారు కదా. సూత్రం చూడండి అమ్మ, నేర ధ్రువే అన్నప్పుడు ఏం రాశారు సో అది? అది రేఫ బదులు అలాంటి టెస్ట్ లో ఉండకూడదమ్మా, అనువదానాలు దిద్దుకోండి. అది ధ్రువ పూర్వం చెప్పాను, ధ్రువ అన్నప్పుడు ఉకారాంత శబ్దం అది. నేర్ ధ్రువ అంటే ఏమిటింది అంటే, నేర్ ధ్రువ అన్నప్పుడు వట్రసూడు రాశారా? నేర్ అన్నప్పుడు రేప్ ఉంటుంది కదమ్మా, నేర్ అన్నప్పుడు సంధికారణంగా రేప్ ఉంటుంది నేర్. తర్వాత ఏముంటుంది నేర్? తర్వాత ధ్రువ శబ్దంలో ఉండేది మాత్రం ఉకారంతమే రాయాలి. నేర్ గమనించండి, అవ్యయం అనేది ఎలాగ చెప్పగలుగుతారమ్మా ఎవరైనా అక్కడ ఉన్నవాళ్ళు? అన్నపూర్ణ గారు కూడా వచ్చారు, చెప్తారమ్మా మీరు ఆ నీ అనేది అవ్యయం ఎలా అయిందో. మీరు చెప్పలేరు నీ అనేది అవ్యయం ఎలా అయిందో, నీ దేంట్లో ఉంది మీకు? మరి నిపాతం ఉంటుంది, అవ్యయం అని పేరు ఎలా వచ్చింది? అవ్యయంగా అల్టిమేట్లీ అవ్యయం అనే ఎస్టాబ్లిష్ చేయకపోతే అవ్యాధీనం అని చెప్పారు కదా ఆయన చెప్పేటప్పుడు, అవ్యాధుల కంటే చెప్పొస్తున్న అమ్మా ఇవన్నీ చెప్పారు కదా, మరి దాన్ని అవ్యయంగా ఎస్టాబ్లిష్ చేయాలి కదా మొట్టమొదట. మన సన్యాసత్తులు చెప్పినప్పుడు చెప్పండి లింగ వచనాల వల్ల మార్పు చెందకుండా, అదే మొట్టమొదటి అంటే ఎలా అయింది అవ్యయం ఎలా అయింది అల్టిమేట్ గా? అంటే వినయ్ గమనించవు గురువు, ఇప్పుడు అవ్యయాలు చెప్పేటప్పుడు చాలా చెప్పిన స్వరాజ నిపాతం అవ్యయం అని చెప్పాడు మీకు గుర్తుంది? అయితే స్వరాదులు అంటే స్వర్రు ఆది ఆ గణంలో ఉన్నవి, నిపాతలు ఏవైతే ఉన్నాయో నిపాతలు కూడా అవ్యయమని పేరు పెట్టుకున్నాడు కదా. నిపాతలు చాలా రకాలు చెప్తున్నాం మనం, అంటే ప్రాగ్రేశ్వర నిపాత అని అధికారంలో చాదయో అసత్వే అని, అంటే అద్రవ్య వాచకాలైన చాదులకి నిపాతం అని పేరు అనుకుని అక్కడే ప్రాదయ అని ఇంకో సూత్రం చెప్పుకుందాం. ఈ ప్రాదులకి ఉపసర్గాన్ని పేరు పెట్టకూడదు, పుట్టిన వెంటనే పేరు పెట్టాం మొట్టమొదటి మనం, పుట్టిన వెంటనే నిపాతలు అనే పేరు. ఈ ప్రా మొదలు 22 చాదులకు కూడా, చాదులు అయితే అద్రవ్యార్థమో ద్రవ్యార్థాలు రెండు ఉన్నాయి కనుక
అద్రవ్యాధమైన చాదులకు మాత్రమే నిపాత అని పేరు పెట్టినాడు. ద్రవ్యాలైనటువంటి చాదులు నిపాతం కాదనమాట. కానీ ప్రాదులు ఏవైతే 22 అందుకే నిపాత అని పేరు. తర్వాత అన్నాడు స్వరాదులు స్వర ఆది గణంలో ఉన్న శబ్దములకు నిపాతలకు కూడా, మరి ప్రాదులు కూడా నిపాతలయ్యాయి కదా, కనుక అవ్యయం అయింది. అర్థమైందా వినయ్? గురువుగారు అర్థమైంది. తర్వాత విద్యా యోని సంబంధాలు అంటే ఏమి చెప్పారు? ఎక్కడి నుంచి అయితే విద్య నేర్చుకుంటాము వాళ్ళ దగ్గర నుంచి వచ్చిన వాడు అని నేర్చుకుంటున్నామని ఉందా ఎక్కడైనా సూత్రాల్లో? ఆగతహ మీరు చెప్పింది ఏం చెప్పారు? తతహాగతే లోపడి ఉంది కదా. తతహ ఆగత అంటే అక్కడ నుంచి నేర్చుకున్నాం అని అర్థం ఇక్కడ ఉంది. ఆగత అంటే అంతే అంతే. ఏమిటంటే మనకి వంశాలు రెండు రకాలండి. అంటే పితృవంశం అంటే తల్లి దగ్గర నుంచి తండ్రి వీళ్ళందరిది మనకి ఆ వంశం అని, అంటే మనం ఎక్కడ జన్మించామో ఆ వంశం ఒక వంశం అన్నమాట. దాన్ని యోని అంటూ ఉంటారు. యోని వంశం, విద్యా యోని సంబంధం అనే పదం ఉంది కదా చివర. యోని సంబంధం అంటే పుట్టుకు సంబంధించిన వంశం ఒకటి, విద్యా విద్యా సంబంధం అంటే విద్యా వంశం ఒకటి. అంటే గురువులు కూడా మనకి తండ్రి ఆ వంశం అంతా, రెండు వంశాలు ఉంటాయి పిల్లలకి. విద్య నేర్చుకునేటువంటి ఆ వంశము ఒక వంశము, సంబంధించిన వంశం ఒకటి అంతే. ఇప్పుడు విద్యా సంబంధము యోని సంబంధము అన్నమాట. విద్యా సంబంధం అంటే ఎవరెవరు వస్తారు? ఆచార్య, ఉపాధ్యాయ, అధ్యాపక, పండిత, ఏమైనా కావచ్చు. అర్థమైంది మీకు? అర్థమైందండి. విద్యా సంబంధ వాచకములు అంటే విద్యకు సంబంధించిన, అంటే విద్యావంశం అనమాట. విద్యావంశం చెప్పండి, ఏమవుతారు అధ్యాపక అంటే మరి ప్రస్తుతం అర్థాలు నాకు అర్థలేదు. అంటే ఈ అన్నిటికీ అర్థాలు వేరు వేరుగా ఉన్నాయి. మనం ఇప్పుడు లోకంలో ఏదో కాలేజ్ లెక్చర్ అయితే అధ్యాపక అని, హై స్కూల్లో ఉంటే ఉపాధ్యాయుడు, మన ఇష్టం అని పేరు పెట్టడం తప్ప వీటికి అర్థాలు ఇవి కాదు. కానీ మీ బేసిక్గా ఇవన్నీ విద్యకు సంబంధించిన గురువుల పేర్లను తెలుసు కదా. గురువు అనొచ్చు, అధ్యాపక, ఆచార్య, ఉపాధ్యాయ, ఎన్ని పేర్లు ఉన్నాయి కదా. ఇవన్నీ విద్యా సంబంధాలు అన్నమాట. యోని సంబంధం అంటే మాతులహ కావచ్చు, పితృవ్యహ బాబయ్య కావచ్చు, మాతామహ కావచ్చు, పితామహ కావచ్చు. ఇవన్నీ అర్థమైంది కదా మీకు చెప్పేది. విద్యా సంబంధం వాచక పదాలు అంటే అర్థమైందా రెండిటికి భేదం? అంటే ఇక్కడ ఉపాధ్యాయ కాకుండా ఇంకో రెండు మూడు శబ్దాలు ఆచార్య ఆగత ఉందనుకోండి, ఆచార్య కహ అని కూడా చెప్పుకోవచ్చు కదా. ఉపాధ్యాయ అంటే ఉపాధ్యాయులు అయితే స్పష్టంగా మీకు ఆదివృద్ధి కూడా కనిపిస్తుంది కనుక ఉపాధ్యాయ తీసుకున్నారు. మీరు వుయ్ చెప్పినప్పుడు వుయ్ స్థానంలో ఏమొస్తుంది అని అడిగినప్పుడు మీరు ఈ ఉల్ప్రచ్యాంతాలు అర్చక ఇవన్నీ విన్నారు కదా ప్రసిద్ధంగా చాలా. యువ స్థానంలో అనా వస్తుందని చెప్పారు. అది కాకుండా ఊ స్థానంలో అక్క కూడా పరిచయం ఉంది. అంటే అందరికీ పరిచయం ఉందిలే తెలియదు కానీ మీరు ఈ అర్చక పాఠక ఇవన్నీ చేసాం కదా మనం తదితంత రూపాయలు చెప్పినప్పుడు అది కూడా తీసుకోండి. అంటే ఇప్పుడు మీకు ఏమిటమ్మంట, ఊ స్థానంలో అకానదిష్టం ఊయిలో, ఇప్పుడు ఊయి ప్రత్యయం ఉంది, ఊయిలో నువ్వు ఊకి అకారం అవచ్చు, నువ్వులలో కూడా ఊ ఉంది దానికి అకారం అవచ్చు. అది ఎక్కడ ఊ అనే ఎలిమెంట్ మిగిలినా దాని స్థానంలో అక అనే వస్తుందని చాలా సంగ్రహంగా ఆయన నిర్మాణం చేసుకున్న స్వత్ర విధి విధానం గమనించండి. తర్వాత ఇంకేం చెప్పారు నాకు అర్థం. తర్వాత హిమవత ప్రభవతి అంటే ఒక రకంగా పుడుతుందని అర్థం. ఎక్కడైతే వెల్లడ్ అవుతుంది అన్నమాట, పుట్టకంటే అదే కదమ్మా. ఎవరో అడిగారు అప్పుడు చెప్పారండి, మొదట పెద్ద విషయం ప్రభావతి అంటే పుట్టడం అని చెప్పిన దోషం కాదు. గానీ ఎక్కడైతే మొట్టమొదటి వెల్లడవుతుందో, ఎందుకంటే గంగ తర్వాత మిగతాన్ని ప్రవహించిన అక్కడ వెల్లడవుతుంది కదా. ఉదాహరణ చెప్పినప్పుడు ఏదైతే హిమవత ప్రభావతి అని చెప్పారు కదా, అప్పుడు హిమవత్ అనే పదం కూడా చెప్పొచ్చు కదా. మీకు అలవాటు అనే పదం కదా అది. చెప్పండి అమ్మా, ఎవరో ఒకళ్ళు హిమవత్ అనేటువంటి దానికి విగ్రహం చెప్పండి.
చెప్పు నువ్వు నువ్వు చెప్పు బాబు నీకు తెలుసు కదా ఏ పరిచయాంతము మరి చెప్పు మరి అది చెప్పు తక్కువ అని చెప్పు అంటే చెప్తారేమో అని చెప్పేసి నేను అదే అనుకుంటున్నాను మొత్తం చెప్పండి అమ్మా ఎవరో ఒకరు చెప్పండి ఫణికృష్ణ గారు చెప్పండి అవును చెప్పండి మరి విగ్రహం చెప్పండి మీ ఇష్టం కదా అశ్యా అని కూడా పోనీ అశ్యాను చెప్పుకోండి హిమం అశ్యా స్థితి హిమ మత్త అయ్యి మళ్ళీ మకారం మత్తులోంచి దిగాలి కదా మీరు దిగండి హిమవత్ అయిందన్నమాట అది పుంలింగంలో అయితే హిమవాన్ అంటారు కానీ పంచమలో మళ్ళీ హిమవత అని చెప్పాల్సిందే కదా బ్రహ్మలో హిమవాన్ అని చెప్పినా కూడా హిమవత అంటే మీరు మతు ప్రత్యాంత అది కూడా గమనిస్తే అంటే గమనించారు కానీ ఆ విషయం కూడా చెప్పుకుంటే బాగుంటుంది అంటే చెప్పుకోకపోవడం నష్టంగా సందర్భం మనకి అనుప్రత్యం చెప్పడమే కావాలి కానీ ఎలాగా మతు ప్రత్యాంత రూపం అని గమనిస్తే ఇంకొంచెం ఇది బాండ్స్ మార్కులుగా ఉంటాయి అయితే హైమవతి అని డైరెక్ట్ గా అనుప్రత్యాంత రూప స్త్రీలింగంలో చెప్పేసుకున్నారు హైమవతి అంటే గంగా అని పుంలింగంలోనే చెప్తారు శ్రీలింగంలో ఎందుకు చెప్పుకోవాలి పుంలింగంలో ఒక చెప్పబోయా చెప్పండి మీరు అర్థం కాదు హిమవత ప్రభవతి అని ఉంది కదయ్యా ప్రభవతి అంటే పుంలింగంలో కూడా చెప్పు లోపేమవతి హైమవత అనేటువంటి దేనికి ప్రథమలో ఉందా మీకు అది హిమవాన్ అండి హైమవాన్ హిమవత్ ప్రాతిపదిక కదయ్యా హిమవత్ ప్రాతిపదిక అంటే హైమవత్ దానికంటే నీ ప్రత్యయం అంటే హైమవత అంటే ప్రాతిపదిక ఎంత తయారైంది అంటే హైమవత పుంలింగం అనమాట హైమవత నపుంలింగంలో అంటే హైమవత అంటే ఏం చెప్ప హైమవత అంటే ఏం చెప్పచ్చు హిమవాన్ అంటే ఎవరమ్మా హిమవాన్ అంటే ఎవరు హిమాలయాలు అదే హిమవాన్ అంటే ఆయనే కదా హైమవతి అంటే గంగ ఎక్కలే కదా మీరు ఎవరు వచ్చు వరకు కూడా అవ్వచ్చు కదా పార్వతి అంటే పర్వతుడికి పుట్టింది కానీ పార్వతి అంటున్నాను కానీ ఆ హైమవతి అంటే హిమవత అంటే ఒకటి ఏమిటంటే ఇక్కడ ప్రభవతి అంటే మనం పుట్టడం అని అర్థం చెప్పకూడదు మీరు అందుకనే అంటుంది ప్రభవత అని చెప్పు పుట్టడం అని చెప్తే అమ్మవారిని కూడా తీసుకోవాలి అమ్మవారిని అమ్మవారు అన్నగారు అనే ఉన్నాడు అక్కడ రామాయణంలో వస్తాడు మీకు ఎవరు అంచేత ప్రభవతి అని కొంచెం ఆలోచిస్తే ప్రభవతి అంటే ఎక్కడైతే మనకి ప్రకాశం అంతుందో అవుతుందంటే అంటే మొట్టమొదటి వెలుగు చూడడం అంటారు ప్రకటన అంటే సూర్యుడు ఎక్కడున్నా మొట్టమొదటి తూర్పుని మనకి అంటే భారతదేశానికి సమర్పించి తూర్పుని ఉదయిస్తాడు అంటాం కదా అలా అనమాట లేదా ప్రభవతి అంటే పుట్టడం అర్థం కూడా ఉంది అప్పుడు మీరు ఏమిటంటే మరి హిమవత ప్రభవతి అంటే జన్మ ప్రాప్తవతి అంటే ఆమెను కూడా చెప్పాలి కదా ఆ పైన తింగంతాలు చెప్పినప్పుడు మీ దృష్టి ఏంటంటే రెండు లింగాల్లో చెప్పాలి అని దృష్టి ఉండాలి మిగతా చోట్ల కూడా ఉంటుంది అన్ని లింగాల్లో కానీ ఇక్కడ మాత్రం లింగం చెప్పినప్పుడు మాత్రం గమనించండి
ఇంకేదో చెప్పారు ఆ తర్వాత ఇంకోటి ఏదో చెప్పారు మీరు ఏందో చెప్పారు ఇవాళ ఇంకా అభినిష్క్రామతి ద్వారం ఏమిటి అల్టిమేట్ ఏం చెప్పారు నాకు అర్థం కాలేదు చాలాసేపు వివరించారు కానీ అంటే ఆ ద్వారానికి ఆ పేరు వస్తుంది అంటే మనం ఇవన్నీ వేరండి మీరు చెప్పేటప్పుడు ఏం చెప్పాలంటే అభినిష్క్రామతి అనే చెప్పాలి అంటే ఏమిటి అభినిష్క్రామతి దాని ముందర ఏమో సూత్రం ఏముంది అభినిష్క్రామతి ద్వారం అని ఉంది దాని ముందర సూత్రం ఏదైనా ఉన్నదా అంటే ఈ సూత్రంకి అర్థం ఏం చెప్పారు అభినిష్క్రామతి అంటే అంటే బై ఎగ్జిట్ అన్నమాట అభినిష్క్రామతి అంటే ఎగ్జిట్ అంటే మనకి హైదరాబాద్ తీసుకుంటే మన ఎగ్జిట్లు ఏమున్నాయంటే దిల్సోనగర్ దాటితే అంటే దిల్సోనగర్ నాకు తెలియదు కానీ విజయవాడ వెళ్ళడానికి ఓవర్ ఒకటి కదా అటు వెళ్తే విజయవాడ వైపు వెళ్ళచ్చు ఇటు అయితే ఖమ్మం వెళ్ళచ్చు ఏదో ఉన్నాయి కదా ఇలాగా అలాగే మీకు ఇదేంటి అదే కాజీపేట వరంగల్లో యాదాద్రి వెళ్ళాలంటే ఒక మార్గం యాదాద్రి వైపు వెళ్తే మీకు విజయవాడ రాదు కదా అంటే ఎక్కడో వస్తున్నామో రింగ్ రోడ్లు నాకు తెలియదు మీకు అర్థమైంది మీరు చెప్పినట్టుగా కోట అంటే అభినిష్క్రామతి ఏమవ్వాలి అంటే అది ద్వారం అవ్వాలన్నమాట అది చెప్పాలన్నమాట అభినిష్క్రామతి ద్వితీయాంతం ఏదైనా కావాలి ఇక్కడ ద్వారాన్ని చెప్పి చెప్దాం అన్నమాట అవునండి అదే ద్వారం అనే చెప్పానండి ద్వారానికి ఆ పేరు వస్తుందని చెప్పాను అది అంటే ద్వితీయంలో ఉండంగా అంటే ద్వితీయ ద్వారాన్ని అదే అంటే అదేంటిది అంటే ఏ నగరానికి చేరుతుందో ఆ నగరానికి ఎగ్జిట్ అయిన ద్వారం అన్నమాట అది అర్థమైంది కదండి అవునండి అంటే ఎంట్రన్స్ అది కూడా ఎంట్రన్స్ కూడా అవుతుంది ఏదైతే ఎగ్జిట్ అది ఎంట్రీ మాత్రం కాదా అవును అవుతుందండి రెండో అవుతాయి కదా అది గమనించండి అభినిష్క్రామతి అని చెప్పారు అది అభినిష్క్రామతి మంత్రం చేత అది ప్రవేశ ద్వారం అని కాదని చెప్పడానికి లేదు కదా అంటే దీంట్లో విషయం చెప్పక్కర్లేదు చెప్పకపోవడం మీ దోషం కాదు అంటే చెప్తున్నా అంటే ఏదైతే మనకి నిర్గమన మార్గం ఉన్నదో అది ప్రవేశ మార్గం కూడా అవుతుంది కదా అంతకి అభినిష్క్రామతి అనేటువంటిది ఏం చెప్పదలుచుకున్నారంటే అది అభినిష్క్రామతి కశ్చిత్ పురుష లేదా కాచిత్ యువతి కాదు అది నేను చెప్తున్నాను అనమాట అంటే వెళ్ళేవాడు వెళ్ళే ఆమె కాదు ఆ వెళ్ళేటువంటి ఆ ద్వారం అవ్వాలి అది అమ్మాయి అభినిష్క్రామతి ఏదైతే ఉండగా అంటే ఏన మార్గేణ అదే ఏన ద్వారేణ అభినిష్క్రామతి తత్ ద్వారం ద్వారం అంతే తప్ప కర్త అభినిష్క్రామతి కర్తృద్ధంలో ఉంది గనక ఎవడో ఒకడో అని చెప్పవద్దు అది నండి తర్వాత వినయ్ మీరు చెప్పినప్పుడు ఏమిటో అయం ఇయమ్మని ఏకవచనం దివచనం ఏదో చెప్పారు నాకు అర్థం కాలేదు మీరు యుష్మద్ది దగ్గర చాలా తొట్టుపడి అయం ఇయమ్మని తీసుకున్నారు ఏకవచన దివచనం ఏదో చెప్పారు ఏంటి అంటే ఏకవచనంలో వాటికి సంబంధించిన లేకపోతే ఆమెకి సంబంధించి చెప్పండి ఇప్పుడు ఆమెకు ఏమకు అని లేదు కదా అంటే మీరు ఏకవచనం అయం ఇయమ్మని తీసుకొచ్చారు అయ్యం చెప్పిన ఏకవచన ద్వివచనాలు రెండునా ఏకవచనమ్మా ఏకవచనంలోనే చెప్పడానికి అది చెప్పాను గురువు అవును ఏకవచనము ద్వివచనం కూడా అంటున్నారుగా సూత్రం ఏమిటిది ఎందుకంటే బాగా చెప్పారు వాళ్ళు ప్రిపేర్ అయ్యారు కొంత దాకా 70% ప్రిపేర్ అయ్యారు 70-80% దాకా అంటే పాస్ సూత్రం కలిపి అవును గురువు సూత్రం ఏం చెప్పారు అది ప్రత్యయోత్తర పదయోశ్చ సూత్రం దగ్గర ప్రక్రియ చెప్పాను గురువు గారు సూత్రం అర్థం ఏం చెప్తారు ప్రత్యయోత్తర పదయోశ్చ అనేది ఎన్నో నంబర్ అది నెంబర్ ఒక నిమిషం కౌంటర్ 108 అండి 108 108 అవును ఇప్పుడు మీరు చెప్పింది మపర్యంతం ఏకార్థ వాచనోహ అన్నారు కదా ఏకవచనమే చెప్పాలన్నది అంతే కదా అవును గురుగారు ఏకవచనంలో చెప్పేటప్పుడు అవును అవును ఏకవచనం అంటే ఏం చెప్పాలి మీరు అది సరే అది బాగానే చెప్పారు ఇప్పుడు నేను ఏకవచనం అంటే అయం ఇయమని చెప్పారు ఏమిటి
ఒక్కడికి సంబంధించినది అని కాదు కాదు. ఇప్పుడు మీరు చెప్పదలుచుకోండి, ఏమిటి చెప్పాలి చెప్పండి. ప్రత్యోదర పదవిష్టాన్ని సూత్రం ఏమిటి అర్థం? ఏకవచనంలో చెప్పుకునేటప్పుడు ఇవన్నీ వద్దు. ఏం చెప్తున్నాడు సూత్రం? అల్టిమేట్ గా ఏం విధిస్తున్నాడు చెప్పండి. అంతే అంతే. దేని స్థానంలో ఎప్పుడు దేని యొక్క స్థానంలో త్వా యుష్మ యుష్మ కంటే ఏ అర్థం ఉన్నప్పుడు? ఏకార్థం ఉన్నప్పుడు అక్కడే ఆ యుష్మ శబ్దం ఏకార్థంలో ఉండాలి. అది చెప్పండి, ఏకార్థం చెప్పండి. యుష్మ శబ్దం చెప్పండి. వినయ్ అంటే అయమియము, అది అది అర్థం అవ్వట్లేదు. చెప్పాలి ఇతడు ఈమెను వస్తుందండి. అర్థం త్వమ్ అని చెప్పాలి గురువు. అంటే మీరు గమనించారో లేదా బహుశా ఎక్కడి నుంచి వస్తుంది అంటే అంటే షష్ఠిలో చెప్పాలని ఎక్కడి నుంచి ఎలిమెంట్ స్టార్ట్ అయింది మీకు గుర్తుందో లేదో? ఇక్కడ ఇష్మదస్మదో రణ్యతరస్యాం దగ్గర నుంచి స్టార్ట్ అయింది గురువు. నువ్వు అక్కడ ఏం చెప్పాడు? యువయోహ యుష్మాకం వా అంటే షష్ఠి చెప్తున్నాడు కదా. అవునండి. షష్ఠి చెప్పడం కారణం ఏమిటి? వీరిరువురికి సంబంధించినది ఇది. ఏదైనా అని చేత మీరు ఇక్కడ ఏం చెప్పాలి? యుష్మత్ శబ్దానికి ఏకవచనం చెప్పండి, అస్మత్ శబ్దానికి ఏకవచనం చెప్పండి. చెప్పండి ఇప్పుడు. యుష్మత్ శబ్దానికి ఏకవచనం, అస్మత్ శబ్దానికి ఏకవచనంలో చెప్పుకునేటప్పుడు చ ప్రత్యయం పరంగా ఉన్నప్పుడు. అబ్బబ్బా, ఇవన్నీ ఎందుకు ముడెట్టేస్తారు? యుష్మత్ శబ్దానికి ఏకవచనం చెప్పండి. యుష్మత్ శబ్దము, అస్మత్ శబ్దము ఏకవచనంలో చెప్పండి. అన్ని వస్తాయి కదండి ఏకవచనం అంటే. అంటే షష్ఠి ఒకటే అయితే మరి షష్ఠి ఒకటే కదా చెప్పుకోమంటే. ఇప్పుడు వెనకాల షష్ఠి ఎందుకంటే మనం వెనక్కి వెళ్తే కారణం ఒకసారి ఇప్పుడు ఏం చెప్తున్నారు మీరు ఒకసారి వినమయ్య. త్వదీయ అన్నావు అనుకో అంటే ఏమర్థం చెప్పాలి? అంటే నువ్వు అని చెప్తావా త్వదీయ అంటే? నీ యొక్క అంటే మీరు ప్రథమ ఎందుకు చెప్తున్నారు? అక్కడ నువ్వు అని ఎందుకు చెప్తున్నారు? చెప్పనివ్వండి, మీరు అందరూ మాట్లాడకండి. ఒకసారి వినండి. వినయ్ చెప్పబాబు, నువ్వు చెప్పు లేకపోతే తవా గురువు గారు. అది చెప్పాలి, తవ్వాలి చెప్పాలి. తవ్వుతాయి, తవ్వుతే గానే రావు. అందరూ మిస్లీడ్ చేయొద్దు ఎవరికి. అతను దృష్టి మరలుస్తున్నారు, మీరు వినండి. చక్కని షష్ఠి ఎంతో అని వెనక్కి వెళ్ళాం కదా మనం. అవును. యుష్మత్ శబ్దం సంబంధించి షష్ఠి చెప్పాలి, అస్మత్ శబ్దం చెప్పండి. యుష్మత్ శబ్దం ఏం చెప్పారు? తవా అని చెప్పి తే అని కూడా చెప్పొచ్చు కదా. పర్వాలేదు, తే రూపం ఉంటుంది తెలియపోయినా తవా అని చెప్పారు కదా అస్మత్ శబ్దానికి. అది చెప్పాలి. చెప్పి అంటే మొట్టమొదటి ఏమవుతుంది? తస్యేద మని సూత్రం, అధికార సూత్రం ఉంటుందయ్యా. ఎక్కడ నిన్న అనుకున్నాం మనం. అవును గురు, తస్య ఇదమనే అర్థాలను వస్తాయి అన్నమాట. ఈ తస్య అనేది ఇక్కడ యుష్మత్ శబ్దాలు తీసుకోవాలన్నమాట. తస్యా బదులు షష్ఠ్యంతమైన పదం ఏదైనా తీసుకోవచ్చు. ఎనీ ఎలిమెంట్ కెన్ బి టేకెన్ అస్ షష్ఠ్యంత. తస్య అనే పదం ఏం తీసుకుంటాం మనం? దశరథస్ అవచ్చు, రామస్య అవచ్చు, తవా. ఇక్కడ తవా మమ అనమాట. అంటే యుష్మదస్మత్ శబ్దాలకి తస్య అనే పదం చేత యుష్మదస్మత్ శబ్దాలు అంటే ఏం తీసుకుంటాం? తవా మమ అని తీసుకుంటాం. తవా మమ అని తీసుకుంటే తవ తర్వాత ఇమే అయం అని చెప్పుకోవచ్చు, ఇయం అని చెప్పుకోవచ్చు. బహువచనంలో అయం ఇమో ఇమే మూడు చెప్పుకోవచ్చు. ఇయం ఇమే ఇమా అని చెప్పుకోవచ్చు. ఇదం ఇమే ఇమా అని ఏదైనా చెప్పుకోండి. తవ ఇమే అంటే నీకు చెందిన వీళ్ళు. నీకు చెందిన వాళ్ళు అంటే పుత్రియో ఎత్తుకున్నావు కదా నేను పుత్రిని, పుత్ర అని కన్నప్పుడు త్వదీయ అంటే ఏమర్థం వస్తుంది? తవ ఇమే. తవ ఇమే తవ అని చెప్పండి, లేదా తవ ఇమాహ స్త్రీలింగం చెప్తే తవ ఇమాహ అనమాట. తవ ఇమా. ఇప్పుడు మమ అనుకో,
మమ ఇమే మమ ఇమహ మమ ఇమే చెప్పేసి ఏమవుతుందో మదీయాహ స్త్రీలి స్త్రీలింగంలో కూడా బహువచనంలో ఒకటే రూపం కదా మదీయాహ ఈ ఎలిమెంట్ మీరు ప్రిపేర్ అయినప్పుడు తట్టలేదా అలాగే ఇవన్నీ ఇది ఒకటే కాకుండా త్యదాదులన్నిటికే వస్తుందని అంటున్నాడు మొట్టమొదటి అంటే తదియాహ భవదియాహ ఇవన్నీ త్యదాదీనిచ్చ అని వృద్ధసంగ చెప్పుకున్నాడు కదా అవునండి అంటే త్యదాదులన్నీ కూడా మీరు అక్కడ స్కిప్ చేశారని వినలేదు త్యదాదీనిచ్చ అని వృద్ధసంజ వృద్ధిర్యస్ అదనండి సార్ సూత్రం అది వృద్ధిర్యస్యాచామాది అన్నారు కదా తర్వాత ఆ సూత్రం వృద్ధ సౌజ్ఞ వృద్ధి సౌజ్ఞ కాదు కదా వృద్ధ సౌజ్ఞ అవునండి తర్వాత త్యదాదీనిచ ఆ త్యదాదీనిచ అంటే త్యద్ దగ్గర నుంచి సర్వనామ శబ్దాల్లో సర్వ విశ్వ ఉభయ వాటిలో భవతో కిం దాకా వెళ్తే ఆ త్యదాదుల్లో ఈ యుష్మదస్మ శబ్దాలు కూడా పట్టించాడు త్యదాది అని చూద్దాం వృద్ధస్వామి వచ్చింది కనుక ఏమవుతుంది ఏదో శాలాయం భవ చెప్పారు కదా శాలియహ మాలియహ అని అలాగే శాలియహ మాలియహ ఈ శాలా శబ్దం మీరు అది ఎస్టాబ్లిష్ చేయాలి శాలలో ఆది అచ్చు అని షకారం ఉత్తరవర్తి ఆకారము వృద్ధి సౌజ్ఞ కలదు కదా వృద్ధి సౌజ్ఞ అవును గురు వృద్ధి సౌజ్ఞ ఉంది కనుక ఆ ప్రాతిపదిక వృద్ధ ప్రాతిపదిక వృద్ధ ప్రాతిపదిక శాల అనే దాంట్లో ఆదిగా ఉన్నటువంటి మొదటి అచ్చు ఆకారం వృద్ధి సౌజ్ఞ కలిది గనక శాల అనే ప్రాతిపదిక వృద్ధ ప్రాతిపదిక వృద్ధ ప్రాతిపదిక అంటే కన్ఫ్యూజ్ అవ్వట్లే కదా మీరు లేదండి ఒకసారి అనండి చెప్పుకుంటున్నా పరాలు వదిలేసేయండి మొట్టమొదటి శాల అనే శబ్దం ఎస్టాబ్లిష్ చేయండి శాల అనే ప్రాతిపదిక ఏమైంది వృద్ధ ప్రాతిపదిక అయింది ఎందుకయింది ఆది అచ్చు వృద్ధి సంజ్ఞ కలిగి వృద్ధి సంజ్ఞ అంటే ఆకార ఐకార అవకారాల్లో ఇక్కడ ఆకారం ఉంది ఏదైతేనే ఏకారం ఉన్నా కూడా ఐ అవుల్లో ఉంది గనక అంటే మొదటి అచ్చు వృద్ధి సంజ్ఞ కలదైంది గనక ఈ ప్రాతిపదిక వృద్ధ ప్రాతిపదిక డిఫరెన్స్ గమనించారు కదా వృద్ధి వృద్ధ రెండు కూడా కన్ఫ్యూజ్ అవ్వట్లే కదా లేదు గురుగారు ఇప్పుడు శాలియహ మాలియహ అనేది వృద్ధ ప్రాతిపదికలు అంటే అచ్చు మొదటి అచ్చు వృద్ధి సంజ్ఞ కలదైంది తర్వాత తదియహ రూపం ఇచ్చాడు త్యదాదుల్లో ఉంది గనక తదియహ అంటే ఏం చెప్తాం తత్ అంటే ఏం తీసుకుంటాం తవ తవ ఇమి తవ ఏకవచనంలో ఉంటే తవ అయ్యం అనమాట తది యహ అంటే ఏం చెప్పాలి తవ అయం తవ అని చెప్తారా తదియహ అంటే తస్యాయం తచ్చబ్దం కదా తద్దు కదా అయ్యా చెప్పు బాబు అవునండి చెప్పు తస్యం తదియం అని చెప్పు తస్యా కలే తయోహయమున చెప్పచ్చు చెప్పుకోవచ్చు కదా తదియ అంటే వాళ్ళవాడు అని కూడా అంటే ప్రాతిపదిక మీకు మూడు వచనాలు ఏ వచనం చెప్పినా ప్రాతిపదిక మిగులుతుంది మీరు మూడు వచనాలు చెప్పిన రాజ్య పుత్ర రాజపుత్ర రాజ్యోహ పుత్ర అన్న రాజ్యం పుత్ర అన్న అంటే అంతమంది రాజులకి కొడుకు ఒకడే ఉంటాడు కొడుకు అని అడగదు దొరికే అర్థం తీసుకోవడం కానీ చెప్పాను రాజు కాకపోతే ఇంకోటి ఉంటాడు కదా ఇప్పుడు తదియ అంటే ఏం చెప్పవచ్చు తస్య అయం అంటే తద్దనే ప్రాతిపదిక తయోహ అయం అన్న తద్దనే ప్రాతిపదిక మిగులుతుంది తేషామయం అన్న అదే మిగులుతుంది అదే తస్య ఇయం తస్య ఇమే తస్య ఇమా అంటే తదియా తదియే తదియా అని అర్థమైంది కదా అర్థమైంది అంటే తస్య ఇదం ఇమే ఇమా అని అంటే తదియం తదియే తదియా అని కూడా గమనించండి ఆ త్యదాదుల్లో తద్దు అన్నది తద్దు త్యద్దు తద్దు యద్దుంది యదియహ యదియా యదియం అట్లాగా త్యద్దు తద్దు యద్దు ఏ తద్దు ఏతదియహ ఏతదియ ఏతదీమిలా అనమాట త్యద్దు తద్దు యద్దు ఏతద్దు ఇదం ఇదం శబ్దం ఇదం శబ్దం ఏమొస్తుంది అంటే ఇదం శబ్దానికి అద అయం అనే రూపం అవుతుంది కదమ్మా అది అంటే లేకపోతే ఇదం అంటే ఇదమయ్య రూపాలు ఇదమయ్య రూపాలు అనమాట ఇదం తర్వాత ఎద్దు తద్ది ఎద్దు ఏతద్ది అదస్సు ఇలాంటి శబ్దాలు చూడు దాంట్లో యుష్మదస్మ శబ్దాలు కూడా ఉన్నాయి కదా
అక్కడ మాత్రం ఏకవచనం ఉంటే మాత్రమే ఈ చెప్పరచే చెప్పారు కదా మీరు, మపర్యంతం ఏకార్థం ఉన్నప్పుడు మాత్రమే త్వా మా అనే ఆదేశాలు. అంటే దేని లిమిట్ అవ్వాలి? తవా మమ దాకా లిమిట్ అవ్వాలి, ద్వివచన కోసం తీసుకోకూడదు కదా మీరు చెప్పింది. మపర్యంతమైన వాటికి అంటే ఏకార్థ వచనం అని కూడా అన్నాడు కదా. ఇక్కడ ఇక్కడ మీరు చెప్పాల్సిన విషయం నేను చెప్పిన దాంట్లో చిన్న పొరపాటు కాదు, కానీ ఏం చెప్పాలి, ఉత్తర పదశ్చాన్ని ఇక్కడ అన్వయించుకోవద్దు. ప్రస్తుతం ఉదాహరణ నేను కూడా అదొకటి గమనించాను. అంటే ఉత్తర పదం పరంగా ఉండడం అనేది తథ్యతిక విషయం కాదు. అంటే ఇప్పుడు ఇక్కడ ఏం తీసుకోవాలి, ఇప్పుడు త్వదీయ అన్నారు అనుకోండి, త్వదీయ అంటే ఏం చెప్పుకోవాలి ఇక్కడ, తవా తవా అయ్యం అని చెప్పుకోవాలి తప్ప యువయోహను తర్వాత ఏమో యుష్మాకం అని చెప్పే అవకాశం లేదు. అది గమనించాలి, కారణం ఉంటేనే లిమిట్ చేసుకున్నాడు కదా. అర్థమైందా మీకు చెప్పేది? అర్థమవుతుంది. అంటే ఏకార్థ వచనం పైన చెప్పిన తవక మమ్మ తవక మమక అంది కూడా ఏకవచనం మాత్రమే వస్తుంది. అక్కడ కూడా తావక అంటే తవ అయం అనే చెప్పాలి, తావకేన తావక అన్నప్పుడు, అలాగే మమ అయం అన్నప్పుడు మామక మామకేన మామక అంది కూడా ఏకవచనాలు చెప్పాలి. తర్వాత కూడా ఇప్పుడు ఈ త్వా మా అని అపర్యంతాలకి త్వా మా అనే ఆదేశాలు ఇప్పుడు మీరు పరారూపం చెప్పారు కదా. అవును గురువు గారు. అక్కడ ఎవరైనా చెప్పారమ్మా పర్రూప చెప్పాలి అంటే? ఆయన చెప్పలేకపోయారు బహుశా, గుర్తొచ్చిందా మీ పర్రూప విధించ సూత్రం? పనికృష్ణ ఎవరైనా చెప్తారు, నీకు తెలిసినయ్యా సూత్రం, అది మర్చిపోయామా గాని గుర్తు రాలేదు గురు. పైగా అకారం పరంగా ఉందంటున్నావు, అకారం కాదు హ్రస్వ అత్తు పరంగా ఉందని అనాలి. ఆకారం పరంగా మనం రామాత్ దగ్గర కూడా చెప్పాం, పనికృష్ణ గారు వాళ్ళందరూ చెప్తారు, పర్వాలేదులేండి. ఇప్పుడు దేనికంటే పరంగా ఉంది ఇది అంటే పోలండి, అత్వగుణే అని సూత్రం వినుంటారేమో, చాలా మంది వినుంటారు. అంటే కొత్త లేకుండా అంటే లేకపోతే మీరు చెప్పాలి, దీర్ఘసంధి రావాలి కదా. రామం రూపం దగ్గర కూడా చెప్పుకున్నాం చాలా సార్, మనం రామ అన్నప్పుడు అంటే అక్కడ ఏంటి అపదాంతం, అది రామ అనేది ప్రాతిపదిక అంటే పదాంతమైన అకారం కాదు అది. అవునండి, అపదాంతమైన హ్రస్వకారం అత్తుకి అనమాట, అపదాంతమైన అత్తుకి గుణం పరంగా ఉంటాయి. గుణం అంటే హ్రస్వకారం గాని ఏకారం గాని ఓకారం గాని అని, గుణం పరంగా ఉండడం అంటే గుణం అంటే మూడక్షరాలకే కదా తీసుకుంటారు. అపదాంతమైన అత్తు అవ్వాలన్నమాట, ముందరది అపదాంతమైన హ్రస్వకారం కావాలి. ఇప్పుడు మీరు చెప్పదలిచింది ఇప్పుడు తవ తర్వాత చెప్పరచి అదే చెప్పారు కదా. అవునండి, అదే తవ అద్దని ఉంది కదా ప్రస్తుతం, ఇంకా ప్రచయం రాలేదు. యుష్మద్దులో మపరింత భాగం అంటే యుష్మని ఉంది కదా, యుష్మ అద్దని ఉంది కదా, యుష్మ అద్దని రెండు పార్ట్లు ఉంటాయి, యుష్మని దానికి తవ అని కదా, అని అవును బాగానే ఉంది. అంటే యుష్మ అనేది కూడా యుష్మ అనేది అపదాంతమే కదా, మేమంతా యుష్మద్ అంతా కూడా యుష్మద్ పదమైన యుష్మ అపదాంతమే, దాని స్థానంలో వచ్చిన అపదాంతమైన అకారమే అవుతుంది కదా ఇది. దానికి అద్దు పరంగా ఉంది, యుష్మద్దులో రిమైనింగ్ పార్ట్ ఉంది కదా అద్దు, యుష్మద్ రెండు భాగాలు, యుష్మ దాకా త్వా వచ్చింది, అద్దు కలిపితే త్వా అద్దు అన్నప్పుడు ఈ త్వా అనే అకారము ఇది అపదాంతమైన అత్తు కదా ఇది. అవునండి, దీనికి గుణం అంటే హ్రస్వకార ఏకార ఓకారంలో హ్రస్వకారం పరంగా ఉంది, గుణం పరంగా ఉంది కదా ఉందండి, కనుక అతో గుణే పర్రూపం అతో గుణే అని. అత అంటే హ్రస్వకారం, అత్తు కంటే అంటే హ్రస్వకారం కంటే అనే కదా, అత్తు కంటే అంటే అంటే ఆ మూడు అక్షరాలు ఏదో అక్షం పరంగా ఉంటే పరరూపం వస్తుంది అని సూత్రం అర్థం అనమాట. ఇది భవ అంతి భవంతి పఠ అంతి పఠంతి చాలా చోట్ల వస్తుంది ఈ సూత్రం. అవును గురువు గారు చెప్పారండి, గుర్తొచ్చింది అక్కడ. నీకు ఎప్పుడో నాలుగు నెలలకి ఆరు నెలలకి చెప్పినా బాగా గమనించావు, చదువు రాసే కాకరికే అన్నారు, చదువు కేకరికే అన్నారని సామె చెప్తా ఉంటున్నాను. రామ అద్దులో మీకు గుర్తుందా, రామ అత్తన్న రామాత్ రూపం అయిపోతుంది అంటే అంటే ఒక దాంట్లో చెట్టు వెళ్తున్నా అనుకోవద్దు. రామ అంటే పంచమలో చెప్పుడు రామశబ్దం కంటే నసి స్థానంలో అత్తన ఆదేశం చెప్పుకున్నాం కదా, అంటే అత్తు చెప్పాలా ఆత్తు చెప్పాలా అంటే అత్తు చెప్తే అతగానే పరుపతి రామత్ రూపమే అవుతుంది, అంచేత ఆత్తనే చేయాలి అని చెప్తాను. గుర్తుందమ్మా టా నసి నసాం ఇనాత్స్యా అన్నప్పుడు ఇనా అత్తని కూడా చేసుకోవచ్చు కదా, పదే భాగం ఇనా ప్లస్ అత్తి ఇనాత్స్యా అని కూడా అనుకోవచ్చు కదా. అక్కడ ఏం చేసుకున్నాం, ఇనా తర్వాత ఏ పార్ట్ తీసుకున్నాం మనం, ఆత్తి తీసుకున్నాం,
అయితే ఇనా అత్త తీసుకున్నా కూడా రామ ప్లస్ అంటే ఇనా ప్లస్ అత్తన ఇనాత్త అవుతుంది, ఇనా ప్లస్ ఆత్తన ఇనాత్తే అవుతుంది కదా. గమనిస్తున్నారా ప్రౌఢిగా ఉందా అంటే మీరు గమనిస్తున్నారా అందరూ? ఇది గమనించేత మరోసారి చెప్పండి అర్థమైన వాళ్ళమ్మా మిగతా వాళ్ళకి చెప్తాం. అంటే ఇనాత్ శ్యాహని కల్పేశాడు ఎవరు, పద్మ గారు మాట్లాడుతున్నారా? పద్మావతి పద్మావతి గారు లేరండి, ఇవాళ రాలేదు గురు. అంటే మీ డిస్టర్బెన్స్ అంటే విఘ్నాలు అనేది తొలగాయమ్మా మీకు పద్మ వేదాంతం గారు. ఇవాళ ఎందుకున్నా లేదండి, అందుకనే మాట్లాడుతున్నాను. ఈవేళ లేకపోతే ఇవాళ నుంచా తెలియదండి, అంటే కింద కొంచెం పిల్లలు ఆడుతూ అరుస్తున్నారండి. ఈ వేళ అంటేనమ్మా, ఈ వేళ అని వాడకూడదమ్మా. ఈ వేళ అంటే ఈ రోజు అని చెప్పదు, అంటే ఈ దినం అంతా చెప్పినప్పుడు వేళ అంటే సమయం, ఈ సమయంలో అన్నప్పుడు మాత్రమే, అట్ దిస్ టైం అన్నప్పుడే ఈ వేళ అనాలమ్మా. వేళ అన్నా సమయం, ఈ సమయంలో అంటే ఈ దినం అంతా అని అర్థం కాదు కదా. మనం వాడేస్తున్నాం అర్థంలో, అంటే తెలుగు కూడా కొంచెం వచ్చని చెప్పడం, అంటే తెలుగు మర్చిపోకుండా మనం కూడా కొంచెం ఉండాలని ఉద్దేశంతో అంటున్నాను. కాలము సమయము వేళ సమానార్థకాలు. ఈ కాలంలో, ఈ కాలం అంటే మళ్ళీ మన ఎక్స్టెన్షన్, ఈ కాలం అంటే రెయినీ సీజన్ అలా చెప్పేసుకుంటూ ఉంటాం కదా. కానీ ఈ వేళ అన్నప్పుడు మాత్రం మనం ఈ టైం అయినా ఈ పర్టికులర్ 5-5 నిమిషాలని చెప్తాం. ఈ వేళ ఈ సమయం కూడా ఇదే చెప్పుకుంటూ ఉండు, కొన్నిసార్లు కూడా గమనిస్తూ ఉండండి. అర్ధ వ్యాకోచాలు అర్ధ సంకోచాలు. ఇంటికి ఇనాతి శా అన్నప్పుడు ఇనా తర్వాత అత్తని చెప్పున్నా ఇనా ప్లస్ అత్త ఇనాత్తు అవుతుంది కదా. కానీ అక్కడ ఏం తీసుకున్నాం మనం ఇనా తర్వాత? ఆత్తి తీసుకున్నాం, ఎందుకంటే రామాని ప్రాతిపదిక అత్తు చెప్పుకున్నట్లయితే అతగానే పర్వభవచ్చు రామత్వ రూపమే అవ్వాలి, అందుకని ఆత్తి తీసుకున్నాం అక్కడ. అర్థమైందా వినయ్ బాబు? హలో ఉందండి. అంటే అయితే ఇక్కడ అతో కూడా హర్స్వాకారం తీసుకున్నాం, అంటే త్వా అద్ అతో కూడా పర్రూపం అనమాట. తద్దు కంటే చెప్పరచయం ఏదో చెప్పారు కదా, చెప్పరచయం చెప్పారు కదా. అవునండి, అంటే త్వదీయ అయింది. అలాగే అంటే ఏకవచనం దగ్గర లిమిట్ ఇవ్వండి, అంటే తవా అని తప్ప ఇక్కడ యువయోహో యుష్మాకం అని చెప్పకూడదు. ఏకవచనం అనే చెప్పారు కదా, అది గమనించండి. తదియ అన్నప్పుడు మాత్రం మనం అలా చెప్పుకోవాలి. తదియ యదియ అన్నప్పుడు మాత్రం మూడు వచనాలు చెప్పుకున్నాం, గుర్తుంది. ఇక్కడ లింగాలు మార్చుకోవాలి, కావస్తే తవ ఇయం చెప్పుకోవచ్చు, తవ అయం చెప్పుకోవచ్చు, తవ ఇదం కూడా చెప్పుకోవచ్చు. ఏకవచనాల దగ్గర లిమిట్ చేసుకోవాలి, తవ దగ్గర లిమిట్ చేసుకోవాలి. అర్థమైందా? కావస్తే తవ అనేది ఏకవచనం తీసుకుని అయం అని చెప్పుకోవచ్చు, ఇయమని చెప్పుకోవచ్చు. మూడు వచనాలు చెప్పుకోండి, అక్కడ చెప్పుకోండి మూడు వచనాలు. కానీ ప్రాతిపదిక మాత్రం ఏకవచనంలోనే ఉండాలి, అది గమనించాలి. అలా మదీయాహ కూడా అంతే. ఈ తత్పుత్ర మత్పుత్ర ఇక్కడ ఉదాహరణ సంబంధం లేదమ్మా. ఇది అంటే ప్రత్యోత్తర పదయోశ అన్నప్పుడు ఈ త్వా మా అనే ఆదేశాలు ఏకాగ్రంలో ఉన్నప్పుడు వస్తాయని చెప్పడానికి ఇచ్చాడు. కానీ ఇక్కడ ఈ సూత్రానికి ఉదాహరణగా తీసుకుంటాం, కానీ తత్పుత్ర విషయం దీంట్లో లేదు, అది గమనించండి. మదీయ మదీయహ మాత్రమే తద్ధితాలకు తద్ధితాంత పద తద్ధితాంత ప్రాతిపదికలు ఉదాహరణలు అవుతాయి. అర్థమైందా చెప్పింది మీకు? అంటే సూత్రకారుడు మరి ఈ త్వామ అనేటువంటి ఆదేశాలు ఏంటంటారు, ఏకార్ధవాచనం అపర్యంతయో ఏకార్ధవాచనం త్వామాస్త పరిచయం పరంగా ఉన్నప్పుడు, అంటే పరిచయం అంటే ఏ పరిచయం పరంగానూ రావచ్చు కదా. ఇక్కడ ఏమో తద్ధిత పరిచయం తీసుకొని చెప్పిన ఉదాహరణలు. ఉత్తర పదం పరంగా ఉన్నప్పుడు వస్తుంది, ఇక్కడ ఎలిమెంట్ కాదు ఇది, సమాసాలు సంబంధం విషయం. అయితే ప్రచయం కూడా తద్ధిత పరిచయం ఇక్కడే అవ్వక్కర్లేదు. ఉదాహరణ ఎక్కడైనా ఉదాహరణ మీకు కనబడింది అనుకోండి, ఇంకో పరిచయం ఏ సుపరిచయం కనబడినప్పుడు ఉందానికి ఉదాహరణ, అక్కడ కూడా వస్తే రావచ్చు. ఇక్కడ పరిచయం అంటే సుమారుగా ఇదే తీసుకున్నారు. అర్థమైందా? ఇక్కడ బాగా గమనించావు బాబు? తర్వాత ఇంకేం చెప్పారు వెళ్ళిన సందేహాలు ఏమిటో, టైం అయిపోతే కట్ చేశాను మళ్ళీ వాళ్ళకి అభ్యంతరం లేకుండా. సమయం అయిపోయింది గురు, అయిపోతే రామ్ రామ్ చెప్పేసండి.